ఫార్వర్డ్ మెసేజ్ని నమ్మకుండా కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. అదే ఈ వీడియో ఉద్దేశం. తెలుసు కదా బ్రో, మళ్ళీ ఇంటికి అడుగుతున్నావు. కాదు బ్రో, దీనికి ఇంత బాగా పడుతున్నాను. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి లైఫ్ మచ్చు అది. కాదు రా, ఫస్ట్ లో ఏదో పెద్ద ఎగ్జామ్ లో పాస్ అయితే పాస్ అయితే అండి. అసలు ఏం జరిగింది కదా చెప్పు. నీకు ఒకటి చెప్పాలి, చెప్తా విను. సరే చెప్పు బ్రో, ఏం జరిగిందో. అప్పుడు నేను ఎగ్జామ్ ఉంది అని చదువుకుంటా తిని అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎగ్జామ్లో పాస్ అవుతారా. ఫార్వర్డ్ చేస్తే టెన్త్ పాస్ అవుతానా? ఇంత సింపులా? ముందు ఇప్పుడే వెంటనే అందరికి ఫార్వర్డ్ చేస్తా. అందుకే రోజు అంత కాన్ఫిడెంట్ గా పడుకొని ఫోన్ చూస్తుండేది నువ్వు వచ్చే టైంలో. అప్పుడే నువ్వు వచ్చి ఆ తర్వాత ఏం జరిగిందని కాలేడు తెలిసి ఉంటుంది. ఏంది సార్ కాలిపోరా? టెన్త్ టెన్ అయితే పాస్ అవుతా అవుతావా? ఏమి అంత కాన్ఫిడెంట్? నువ్వే చదువుకోపో, నువ్వే చదువుకోపో. నువ్వేం చేసావు అయితే? చదువుకోపో. అరే కొంచెం స్టాప్ చేయరా, చదువుకుంటానా? ఏం కాదు, నేను హెడ్ ఫోన్స్ ఉంటాయిరా. ఈ పెట్టుకొని ఎంత సేపు తీసుకున్నా, చదువుకుంటా. ఇద్దరు నాకెందుకు రా, ముందే చెప్పలేదు ఈ విషయం. నీకు చెప్తే పాస్ అయిపోతా అని నీకు చెప్పలేదురా. సో మీకు ఈ వీడియో ద్వారా ఏమర్థమైంది? ఫార్వర్డ్ మెసేజ్ని నమ్మకుండా ఏదేదో పంపించి మీకు ఏదో జరుగుతుందని కాకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే మీకు ఫలితం ఉంటుంది. అంతేగాని ఆ మెసేజ్ మీద ఆధారపడితే ఉండదు. సో అండ్ దానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి, ఆ మెసేజ్ కరెక్టా కాదు అని మీరు తెలుసుకున్న తర్వాతనే ఫార్వర్డ్ చేయండి. కొన్ని ఫేక్ మెసేజ్ ఉంటాయి. సో వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నీకేం కావాలి? సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, నాకు షేర్ కూడా చేయండి. ఏదన్నా దీంట్లో తప్పు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము సరి చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.